స్త్రీకులు జ్ఞానం శుభం వ్యాధం. వ్యాపారంలో ఆనందకరమైన వ్యాపారాలు కొన్ని ఉంటాయి. అందులో ఏంటంటే అందరినీ ఆహ్లాదకరంగా ఆనందపరిచే వ్యాపారం ఏంటంటే సినీ రంగం. ఈ సినీ రంగంలో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఒక ఫిల్మ్ తయారైందంటే దానికి ఒక సరైన డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ దాన్ని కొనుక్కొని తీసుకుని వాడు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తాడో వాడికి ఒక రూపాయి రావాలి, ఇండస్ట్రీలకు ఒక రూపాయి రావాలి, దాన్ని చూడాలి. ఒక అద్భుతంగా డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ఆనందకరంగా ఏ వస్తువులను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అదొక నేను డిస్ట్రిబ్యూటర్ అనే పేరుతో ముందుకు వెళ్ళగలగాలి. ఆయన చేతి మీద ఏ వస్తువు ఇచ్చినా ఏ సినిమా ఇచ్చినా సక్సెస్ అవుతుంది అనే ఫీలింగ్తో తీసుకున్నవాడు తీసుకోగలగాలి. డిస్ట్రిబ్యూటర్కి ఒక లాభం జరగాలి. అంతే, మరి వ్యాపారం అంటే అన్ని వ్యాపారాలే కదా. సో సినిమా రంగంలో మనం ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్ గురించి మనం మాట్లాడుకుంటామో ఇక్కడ బుధుడు శుక్రుడు రాహు యొక్క ప్రభావం వాడి మీద బాగా ఉంటుంది. ఆ వ్యక్తి మీద చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే జాతకంతో సంబంధం లేక ఆయన డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు నేను డిస్ట్రిబ్యూటర్ కొంత ధనాన్ని రెడీ చేసుకుంటారు, రెడీ చేసి పెట్టుకుని దాని ఒక కాంట్రాక్టర్ లాగా అందరూ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు, అందరితో అగ్రిమెంట్స్ పెట్టుకుంటారు. ఈ సినిమా రాగానే మనం తీసుకోవాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పుకుంటారు. ఈ జిల్లాల వారీగా మేము తీసేసుకుంటాం, ఇంత డబ్బు తీసుకుంటాం, దాని వల్ల ఇంత మేము సప్లై చేస్తాం అనమాట. ఒక పెద్ద స్టార్ యొక్క మూవీ వస్తానంటే ఊరికి ముందే దానికి ఫిలిం క్లాక్ పుట్టినప్పటి నుండి డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అయిపోతుంటారు. సినిమా ఫెయిల్ అవుతున్నా సక్సెస్ అవుతుంది తెలియదు, కానీ ముందు కొనియడానికి రెడీ అయిపోతాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ అడ్వాన్స్, బ్లైండ్గా డబ్బు పెట్టి బ్లైండ్గా డబ్బు తీయడానికి తెలకట్లో చూడండి, బ్లైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు, క్యాసినో వాటిలో చూపిస్తుంటాడు. సో ఈ బ్లైండ్ గేమ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే రాహు యొక్క మాయ కూడా ఉండాలి. బుధుడు శుక్రుడు రాహు ఈ మూడు యొక్క ప్రభావం వల్ల సూపర్గా అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. కొంతమంది డిస్ట్రిబ్యూట్ చిన్న ఫిలిమే తీసుకుంటారు, తీసుకుని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని దానికి ఎవరికి గిరాకీ ఉండదు. కానీ మీ బుధుడు శుక్రుడు రాహు యొక్క బలం ఉన్న వ్యక్తి ఎవరైతే సాధన చేస్తుంటారో చిన్నది తీసుకున్నా తీసుకున్న తర్వాత దాని రేంజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆనంద ఒక సినిమా ఉంది కాఫీ, దాని గురించి ప్రత్యేకం చెప్తుంటాడు. ఆ సినిమా ఏముంది 10-12 ప్రింట్లు అయ్యాయి, ఎవరు తీసుకోవడం కూడా రెడీ కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక అద్భుతమైన స్థాయికి తీసానండి. ఆ డిస్ట్రిబ్యూటర్ నాకు చాలండి, ఏదో కొనుక్కుంటాను, ఏదో అమ్ముతాను అంటే వెళ్ళాడు, కానీ కోటీశ్వరుడు అయిపోయాడు. అలా కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి, పెద్ద పెద్ద హీరోలు కదా అని చెప్పి కోట్లు పెట్టేస్తారు, సినిమా రెండో రోజు కూడా ఆడదు అది. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే ఒక బలం ఉండాలి. ఆ అంటే బ్లైండ్ ఒక గేమ్ ఆడుతున్నాడు, ఇట్స్ అ బ్లైండ్ గేమ్. బ్లైండ్ గేమ్ ఆడినప్పుడు రాహు యొక్క మాయ ఉండాలి, బుధుడు యొక్క మేధస్సు ఉండాలి, శుక్రుడు యొక్క శుక్రబలం ఉండాలి. సో ఈ మూడింటి కాంబినేషన్స్తో ఉన్న రత్నాన్ని మంత్రాన్ని సాధన చేసుకుని పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కావడానికి అవకాశం ఉంది. ఇది లాకెట్ ఫామ్లో కూడా మెడలో వేసుకోవచ్చు, ఏదో ఉంగరాల ఫామ్లో కూడా వేసుకోవచ్చు, దాన్ని మంత్ర సాధన చేసుకుని వెళ్ళండి. డెఫినెట్గా మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎందుకంటే ఫిలిం అన్నది మంచి ఎంటర్టైన్మెంట్గా వెళ్తున్న రోజుల్లో దానికి డిస్ట్రిబ్యూటర్ కూడా మోర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ప్లాన్ చేయండి, డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ మీకు అంతా చెప్పంతా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.